धन्यवाद अध्यक्ष धन्यवाद अध्यक्ष अध्यक्ष मन चरित्र ఒకసారి చూస్తే ఆ రోజు పరిపాలించినటువంటి రాజులు ఏ రాజ్యంలైనా ప్రజలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉన్నారంటే రాజులు ప్రజల పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ప్రదర్శిస్తే తప్పు చేస్తే వారిపైన కఠినంగా శిక్షించి ఆ యొక్క ప్రజలకు ఒక భరోసాని ఇచ్చి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేవారు అలాగే మన పవిత్ర గ్రంథాలు తీసుకుంటే భారతం తీసుకున్నా ఖురాన్ తీసుకున్నా బైబిల్ తీసుకున్నా తండ్రి శిక్షించబడిన కుమారుడు రుద్రేకి రాడని ఉంది గత శాసనసభలో మొత్తం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నాలుగు సంవత్సరాల్లో తెలుగుదేశం సభ్యులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష నేను కూడా ఒక అడిషనల్ స్పీక్ ఆర్డర్ లో 2.5 సంవత్సరాలు చీఫ్ మార్షల్ గా ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని శాసనసభ్యులు గాని చాలా మంది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేశారు శాసనసభ్యులుగా పని చేశారు వీళ్ళ యొక్క పరిస్థితి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్ ను కూడా బయటికి రాకుండా లో హౌస్ లో మొత్తం బోర్డులు వేసుకొని హౌస్ లో ఉండడము ఒక రోజు రాత్రి రెండు రాత్రులు కూడా హౌస్ లోనే గడపడము అలాగే స్పీకర్ యొక్క చాంబరే కాకుండా స్పీకర్ యొక్క చాంబర్ బయట కూడా స్పీకర్ ను బయట రాకుండా చేస్తే చేసినటువంటి చరిత్ర అధ్యక్షులది కానీ అధ్యక్ష మీకు తెలుసు మీరు గత ఈ సెషన్ లో అందరూ మిమ్మల్ని చాలా మారిపోయారు అని చెప్తూ ఉంటే మాకు కూడా ఒక విధమైనటువంటి బాధనే అధ్యక్ష ఎందుకంటే మారడం ఇప్పుడు ఏదైతే చెప్పానో శిక్షలు కఠినంగా ఉంటేనే మనము హౌస్ కూడా హ్యాపీగా రన్ చేస్తారు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష ఇక్కడ ఎక్కడే గాని హౌస్ ఇక్కడ హౌస్లనే కాదు ఈ యొక్క శాసనసభ ప్రాంగణంలో కూడా ఏ యొక్క పార్టీ కూడా వారి నిరసన తెలపడం గాని వారి యొక్క మీటింగ్ పెట్టడం గాని జరగకూడదని మన రూల్స్ లో ఉంది అధ్యక్ష మీ పర్మిషన్ లేకుండా అటువంటిది ప్రతిరోజు వెళ్ళేకి దూసుకొచ్చి స్పీకర్ పైన ఒక దాడి చేసేది ఒకటి తక్కువ అధ్యక్ష అయినా మీరు ఇంత సహనంతో వాళ్ళను ఎంతో ఓర్పుతో పరిస్తున్నారంటే మనము చూసే వాళ్ళకు మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారు శాసనసభ జరుగుతుంది ఎవరేం మాట్లాడతారో మా యొక్క నియోజకవర్గం గురించి ఏం చెప్తారో ఏం అడుగుతారో అని చెప్పేసి ప్రతి శాసనసభ్యుడు మాట్లాడేటువంటి మాటల గురించి అందరూ ఎదురు చూస్తుంటారు అధ్యక్ష కానీ లేచినప్పటి నుంచి ఒక క్వశ్చన్ అవర్ జరగదు ఒక జీరో అవర్ జరగదు అన్నిటికీ అడ్డంగా ఏది జరగకుండా ఒక వాళ్ళ యొక్క ఏం ఒకటి శాసనసభ జరగకూడదు ఏ ఒక్కటి రాకూడదు మేము కనిపించాలా కనిపించాలంటే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన మైక్ ఉంటుంది అక్కడ ఆ మైక్లో వినిపించాలి అని చెప్పేసి ఈరోజు మీ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష మా యొక్క గౌరవ శాసనసభ్యు సుధాకర్ బాబును వర్తి ఆయన దొబ్బితే ఆయన వచ్చేసేసి అక్కడ ఏమాత్రం కొద్ది అదుపు తప్పి ఆయన ఇట్లా పడింటే అధ్యక్ష తల కిందికి పడిండేది ఆయనను ఇప్పుడు మనం ఆసుపత్రిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అధ్యక్ష ఆ సమయం అప్పుడే మేము రావాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు మీ పైన దాడి చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతోనే మన గౌరవ శాసనసభ్యుడు రావడం జరిగింది అధ్యక్ష మిమ్మల్ని కాపాడుకోవాలి మీ పైన ఏమి జరగకూడదు ఇది చూసే వాళ్ళకు బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఒక గౌరవ శాసనసభ్యుడు అక్కడికి వస్తే ఈరోజు వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ప్రతిరోజు ఒక ఎస్సీ శాసనసభ్యుని ముందు తోయడము వాళ్ళు వెనుక ఉండడము వాళ్ళు చేసేటువంటి అర్పులు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రవర్తన కానీ మన సభ్య సమాజానికి తల దించుకునేలా ఉంది అధ్యక్ష వీళ్ళకు లీడర్ అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మన ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ప్రవర్తించారో వీళ్ళది ఒకటే అలా ప్రవర్తించేది ఉండింది అధ్యక్ష
ఆ రోజు తెలంగాణ ఇష్యూలో టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ మజ్లిస్ పార్టీ కానీ ఇంత ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీ కూడా ఇలాంటి పద్ధతి స్పీకర్ పైన అటాక్ చేయడం జరగలేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మీరు ఇటువంటి వాటిని ఖండించి మీరు పాత స్పీకర్ గారు కావాలి అధ్యక్ష మీరు మొట్టమొదట ఎలాగ సింహం మాదిరి ఉన్నారు ఎలాగ మీ మాటలు చూస్తే భయపడే వాళ్ళు ఆ పద్ధతికి రావాలని చెప్పేసి మీరు సంయమనాన్ని పాటించకూడదు అని చెప్పేసి మీరు యొక్క మీ బుద్ధుడు మారినారు ఓ బుద్ధుడిగా మారినాడు మా స్పీకర్ గారు అని అందరూ అంటున్నారు అధ్యక్ష మారొద్దు మీరు మారకుండా మీరు పులి మాదిరే ఉండాలి అధ్యక్ష మీరు అలా ఉంటేనే ఇటువంటి వాళ్లకు కొద్దిగా భయం ఉంటుంది మీ వెళ్ళలేక రాకూడదు అధ్యక్ష వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతసేపు వాళ్ళను మాట్లాడనివ్వకుండా మీకు పేపర్లు చించేయడం ఏంటి అధ్యక్ష పేపర్లు చించేయడం ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా లోపలికి రావాలంటే కూడా స్పీకర్ గారు పర్మిషన్ లేని ఎవరు వచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష కాబట్టి దయచేసి మీకు అన్ని తెలుసు కాబట్టి ఇక ఈ సంయమనాన్ని వదిలేసేయండి అధ్యక్ష మీరు మా పాత స్పీకర్గా ఉండాలి అప్పుడే వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది ఆ భీకరత్వము ఆ గంభీరత్వము మీలో మళ్ళీ రావాలని చెప్పేసి ఆ ముక్కోటి దేవతలు నేను ప్రార్థిస్తున్నాను సంయమనం అధ్యక్ష మనం సంయమనం పాటిస్తే మనం పడిగాము అధ్యక్ష ఇక్కడ ఎందుకంటే ఏది ఏది మనము ఎలా ఉంటేనే అలా చేస్తేనే మనము ఇక్కడ నెగ్గుకొస్తామని చెప్పేసి ఈరోజు జరిగిన దానికి మీరు